హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతం మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాము. ఖమ్మంలో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ముందుకు పోతే కరణగిరి అండ్ వెనకకు పోతే ఇది వచ్చేసి రాపర్తి నగర్ అన్నమాట. రాపర్తి నగర్ కన్నగిరికి మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రస్తుతానికి. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి చూసుకుంటే ఒకసారి మీరు గమనించవచ్చు, ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ అసలు మామూలుగా రావట్లేదు. ఒకసారి నేను మీకు వాటర్ ఫ్లోటింగ్ చూపిస్తాను, ఒకసారి ఇటు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు ఇప్పటి వరకు అంటే 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వరద మొత్తం ఇక్కడికి కొట్టుకురావడము అండ్ స్టిల్ పొద్దున వరకు వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షం పడుతున్నంతసరికి వరద ఇంకా పెరిగింది. ఇందాకటి వరకు నాకు తెలిసి కింద వరకు ఈ బ్రిడ్జ్ వరకు వర్షం అయితే రాలేదు, ఇక్కడి వరకు వర్షం ఇంకా రీచ్ అవ్వలేదు పైన బ్రిడ్జ్కి. కానీ వర్షం తగ్గిన తర్వాత వరద ఉధృతి ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ పెరిగి ఇప్పుడు చూసుకోవచ్చు బ్రిడ్జ్ని తాకుతోంది. ఇంకా కొన్ని గంటలు గడిస్తే మాత్రం నాకు తెలిసి వర్షం తగ్గింది, కానీ ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు తెలిసి పైన పడ్డటువంటి వర్షం ఆ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ నుండి కొట్టుకొస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. వర్షం ఫ్లోటింగ్ ఘోరంగా ఉంది. అండ్ ముందుగా అటు కరుణగిరి వైపు చూసుకోవచ్చు మీరు ఎట్లా అంటే, దరిదాపులో ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇళ్ళు పూర్తిగా కూడా ఈ వర్షంలో మునిగిపోవడం జరిగింది. వరద అయితే మామూలుగా రావట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత వరద అనేది నేను అసలు గతంలో చూడలేదు, ఘోరంగా ఉన్నది. అండ్ దాని తర్వాత ఈ బ్రిడ్జ్ గురించి, ఈ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఎప్పుడు కట్టారు, ఏంటి అనే డీటెయిల్స్ గురించి నేను మీకు వివరిస్తాను. ఒకసారి ముందుకు రావచ్చు. పోతే రాపర్తి నగర్ అండ్ వెనకాల పోతే కరుణగిరి అన్నమాట. కరుణగిరి రాపర్తి నగర్ కి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి బ్రిడ్జ్. అండ్ ఇది 2004 ఈ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారే అప్పుడు కూడా ఉండడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఏంటంటే ఉండే కొద్దీ వర్షం ఫ్లోటింగ్ ఇందాకటి వరకు నార్మల్ గానే ఉండే, కానీ ఇప్పుడు ఈ వరద ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఇంకా ఉండి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. అండ్ ఓకేనా, ఒకసారి చూసుకోవచ్చు వరద ఉధృతి మార్నింగ్ వరకు అంటే వర్షం పడుతున్నంత సేపు నాకు తెలిసి ఇంత ఫ్లోటింగ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు వర్షం తగ్గినా గానీ ఫ్లోటింగ్ అయితే తగ్గట్లేదు, విపరీతంగా ఫ్లోటింగ్ వస్తూనే ఉంది. అండ్ ఈ ఫ్లోటింగ్ ఇలా రావడానికి రీజన్ ఏంటంటే ముందు ఉన్నటువంటి ఏమైనా కట్టలు తెగినాయా లేకపోతే ఏమైనాయో అని చెప్పేసి తెలియట్లేదు అంటున్నారు. వర్షం ఉన్నంత సేపు ఒకలాగా ఉంది ఫ్లోటింగ్, అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఫ్లోటింగ్ పెరగడానికి రీజన్ కారణం ఏంటంటే, అండ్ ఇప్పటి వరకు ఇంత ఈ రేంజ్ లో వరదలు ఉన్నాయా, ఈ రేంజ్ లో ఫ్లోటింగ్ వచ్చిందా అని చెప్పేసి ఒక సీనియర్ బాబాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక 2 మాటలు అడిగి తెలుసుకుందాము. బాబాయ్, ఈ ఫ్లోటింగ్ ఇప్పుడేనా గతంలో ఎప్పుడైనా ఉందానే? 20 సంవత్సరాలకు ముందుంది. ఇప్పుడు ఇందాకడికి ఇప్పటికీ ఇంకా 4 అడుగుల పైన పెరిగింది. ఇప్పుడు ఫ్లోటింగ్ మేము వచ్చిన కాడ నుంచి ఇంకా పెరుగుతుంది. అంటే పొద్దున వర్షం పడుతున్నంత సేపు ఒకలాగా ఉంది ఫ్లోటింగ్, ఇప్పుడు ఇంకొకలాగా ఉంది పెరుగుతుంది అంటారు. అంటే పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వరద అంతా ఇప్పుడు వస్తుంది. అంటే బ్రిడ్జ్ కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంది, మధ్యలో ఉన్నప్పుడు ఊగుతుంది, ఎందుకనే ఉంటది? లోళ్ళు అయ్యి లారీలు పోయేటప్పుడు కనుక వస్తుంది, లాంగ్ మీద ఉంది కాబట్టి వైబ్రేషన్ వస్తూ ఉంటది. అండ్ బ్రిడ్జ్ గురించి ఏమనిపిస్తుంది మీకు, అంటే ఏదైనా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పోతే పాత బ్రిడ్జి పోతుంది, కానీ ఈ బ్రిడ్జి అయితే ఏం కాదు, ఈ బ్రిడ్జి పైనుంచి వచ్చినా ఏం కాదు. అంటే ఈ వర్షం వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లోటింగ్ ని చూసి చాలా మంది ఏమంటున్నారంటే బ్రిడ్జ్ కష్టమే, విరుగుతుంది, ఉండదు అని చెప్పేసి అంటారు. ఈ బ్రిడ్జ్ అయితే కూలదు, ఇది కూలే అంత ఇది అయితే లేదు, ఇది కూలితే ఇది కమ్మమే ఉండదు. అంటే చెప్పండి అన్న, వర్షం ఉధృతి మార్నింగ్ వరకు ఒకలాగా ఉండే, ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నార్మల్ గా కింద వరకు ఉండే, కానీ ఇప్పుడు టచ్ అవుతుంది బ్రిడ్జ్ ని, టచ్ అయి వస్తుంది వర్షం, దీని గురించి మీరేమంటారు? ఈ బ్రిడ్జ్ అనేది టచ్ అవ్వదు, అయితే ఇది కట్టడమే అనేది, దీన్ని స్ప్రింగ్ టెక్నాలజీ తోటి, ఆస్ట్రేలియా టెక్నాలజీ తోటి కట్టారు. దీనిని లైఫ్ అనేది ఉంటది, పోతే మనది అది కలవడి దగ్గర బ్రిడ్జి పోయే అవకాశం ఉంటుంది. ఈ బ్రిడ్జి అయితే పట్లో పోయే అవకాశం లేదన్నమాట, ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఏం కాదు, ఇంకా ఆనుకొని వచ్చింది. ఈ బ్రిడ్జి ఎటువంటిది కాదు, ఏం ప్రాబ్లం కాదు, ఇది స్టాండర్డ్. అయితే పైన అనేది, దీనికి పైన అనేది ఇంకేమన్నా డ్యాములు చెకాములు అట్లాంటివి కడితేనే ఇది ఇంత ఫ్లోటింగ్ అనేది రాదు. మన ఖమ్మానికి అంత ఫ్లోటింగ్ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. పైన చెక్ డ్యామ్స్ కట్టాలి ఇంకా కొన్ని, తర్వాత సైట్ గోడలు అనేది కడితే ఈ ఖమ్మానికి అనేది అంత ఎఫెక్ట్ ఉండదు. మామిలిగూడెం తర్వాత సారథీ నగర్ మొత్తం కూడా వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు కరుణగిరి ఏదైతే ఉందో, కరుణగిరి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 2-3 అంతస్తుల బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు ఈ వర్షంలో ఈ వరదలో వచ్చేసి మునిగిపోవడం జరిగింది. అండ్ అక్కడ కనబడేది ఏంటన్నావి, ఆ బిల్డింగ్స్ డబుల్ బెడ్రూమ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఈ 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెలమట్టమైనవి కదా, అందులో ఉన్నటువంటి జనాల్ని ఇప్పటి వరకు తరలించారా బయటికి, లేదంటే ఎట్లా? తరలించేశారు, ముందే రాగానే అలర్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు. ఎవరు లేరంటారు ప్రస్తుతానికి? ఎవరు లేరు.